హలో యూట్యూబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ సత్య, యూ వాచింగ్ చకచక్ వ్లాగ్స్. ఈరోజు మనం ఇంకొక సరికొత్త రెసిపీతో వచ్చాం అనమాట. అదే టారో ఫ్రై. దీన్ని మన తెలుగులో చెమదొబ్బ అంటారనమాట. ఇది చాలామందికి నచ్చదు, ఎందుకంటే అది స్టిక్కీగా ఉంటుంది కాబట్టి చాలామంది ప్రిఫర్ చేయరు. మనం చేసే విధానంలో చేస్తే ఎవరికైనా నచ్చుతుందండి. సో ఈ వీడియోలో నేను చేసే రెసిపీని మీరు చూసి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎట్లా కుదిరిందో కూడా. ఇది చేసి ట్రై చేసే కనుక సూపర్ అనాల్సిందే. ఇంకెందుకు అలసి, మనం ప్రిపరేషన్ అండ్ ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మనకి ఈ చామదుంపుల్ని, మన దుంపలు ఎలాగా యూజువల్గా మనం బాయిల్ చేసుకుంటామో ఆ విధంగా దీన్ని మనం ఉడకబెట్టుకోవాలి. తర్వాత దాన్ని పీల్ అవుట్ చేయాలన్నమాట. అయితే దీనికి నేను కుక్కర్లో పెట్టేశాను, దానిపైన దాన్ని చూసేసుకుంటుంది. సో ఈలోపు నేను ఈ యొక్క మిర్చిని అండ్ ఉల్లిపాయలని కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. దీనికి కావాల్సిన మసాలా మెయిన్ ఇంగ్రీడియంట్స్, దీనిలో మనకి మెయిన్ పార్ట్ అనమాట. మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొంచెం తరిగిన ఉల్లిపాయలు, పల్లీలు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర అండ్ కొంచెం తగినంత చెక్క. సో మీకు అది చెక్క అనేది ఆప్షనల్ అనమాట. ఇప్పుడు మనం ఉడికిపోయిన యొక్క చెమదుంపల్ని మనం పీల్ చేసి తీసేసి వీటిని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని నూనెలో వేయించేసుకోండి. ఇలా చేస్తే కనుక మీకు స్టిక్కీనెస్ అనేది అస్సలు ఉండదు, మీకు కూరగూర 2 రోజుల పాటు ఉంటుంది. సో ఇది మనం కొంచెం బ్రౌన్ కలర్ టర్న్ అయ్యేంత వరకు మనం తిప్పుకుంటూనే ఉండాలి. సో ఈ రూపం మనం ఏమైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో పౌడర్కి, ఇప్పుడు ఇదంతా కొంచెం దీంట్లో ఉప్పు, పసుపు, కారం ఈ 3 ఇంగ్రీడియంట్స్ని తగినంత వేసుకొని మంచిగా కొంచెం ఫైన్గా పౌడర్ చేసేసుకోండి. ఇలా పౌడర్ చేసుకొని మీరు ఆ కర్రీలో యాడ్ చేసుకుంటే కర్రీ టేస్టే మారిపోతుంది అనమాట. ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మీరు ఫైన్గా గ్రైండ్ చేసుకున్న సరిపోతుంది. ఇక అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం చూసారు కదా, ఈ విధంగా బ్రౌన్ కలర్ టర్న్ అయిపోయింది. ఇప్పుడు మనం తీసేసి ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఈ ఆయిల్ని మళ్ళీ మనం ఇప్పుడు ఉల్లిపాయలు వేయించుకోవడానికి కావాలి. ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మిర్చి అండ్ ఉల్లిపాయలు, ఇప్పుడు వాటిని వేపుకోవాలన్నమాట. నేను అదే నూనెని యూజ్ చేశానండి, బట్ కాకపోతే డిష్ని కొంచెం క్లీన్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా వేసాను. ఇందులోకి మనం తాలింపులు యూజువల్గా మనం ఎలా వేసుకుంటామో ఆ తాలింపులు వేసేసుకొని ఉల్లిపాయలు వేసేసుకొని ఉల్లిపాయలు కూడా కొంచెం బ్రౌన్ కలర్ టర్న్ అయ్యేంత వరకు తిప్పుకుంటూ ఉండండి. కొన్ని తర్వాత మనం వేయించుకున్న చామదుంపుల్ని ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఇంతకుముందు ఆల్రెడీ మనం ఇవి వేపేసుకున్నాం కాబట్టి మనకి టైం ఎక్కువ పట్టదు, దాని దగ్గర ఎక్కువ టైం ల్యాగ్ అవుతుంది మనకి. ఇంకా తర్వాత టైం అసలు ఎక్కువ టైం తీసుకోదు కుక్ అవ్వడానికి. ఇప్పుడు ఈ విధంగా మనం ఒక 5 మినిట్స్ వరకు ఆ ఉల్లిపాయలో ఇవి కొంచెం మగ్గించి తర్వాత మనం వీటిలో మనం స్పైసెస్ యాడ్ చేసేసుకుందాము. చిటికెర పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, కారము మీ తగినంత వేసేసుకోండి. అలా చూసుకుని ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి అండ్ నేను ఇంతకుముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న యొక్క పౌడర్ని కూడా నేను యాడ్ చేసేసి ఒక 2 సెకండ్స్ వరకు మగ్గనివ్వండి. తర్వాత స్టవ్ని టర్న్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి. అంతేనా, వెరీ సింపుల్. ఈ యొక్క రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.